पिता पुत्र पवित्रात्म नाम मुना आमीन। संतोषमुतो ओपोंगे बेला येसु प्रभु श्रमल मध्यलो बाधपड़ी मरणिंचिन ई गडिय आयनकि दुःखं मनकु संतोषं ओपोंगे वेला मन पापमुलन्नी कडिगे समयं रंडी మనమందరం కలిసి భక్తితో ప్రార్థనతో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశం ప్రభువును కల్పించుకుందాం. గోపు కీర్తన్ కృతజ్ఞతగా మంచి ఉద్యోగం H1B వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మిస్సెస్ సంధ్యా భాను ప్రకాష్ జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఆమె జీవిత కాలమంతా దేవుడు ఆమెను చేయిపట్టి నడిపించినట్లుగా, దీర్ఘాయుస్సు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుమారుడి బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు మిస్సెస్ లక్ష్మీ చక్రం, ప్రేమ్ కిరణ్, స్వప్న కుటుంబం, మిస్సెస్ సంధ్యా భాను ప్రకాష్ జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సుందరికి మానసిక సమస్యలను తొలగిపోనట్లుగా, మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఆమె ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పాటిబండ్ల స్వాతి కుటుంబంలో కరుణ జపమాల ద్వారా జరిగిన గొప్ప కార్యానికి కృతజ్ఞతలుగా చెల్లిస్తూ, ఫాదర్ సిరిల్ గారు జూన్ నెలలో చెప్పిన 60 ఉద్యోగాలలో ఒక ఉద్యోగాన్ని దేవుడు తనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా, ఆ జాబ్ను పెర్మనెంట్ జాబ్ అయ్యేటట్లుగా మరియు పిల్లలు సృజన్, రష్మికని మంచి ఆరోగ్యం కొరకు, ఒక యాక్సిడెంట్ నుంచి ఆమెను తన బిడ్డలని అందరినీ ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడేందుకు కృతజ్ఞతగా చెల్లిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కల్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసుప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళిబిక్కి ప్రవగించినది జీవవూట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతిలో సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనము దారి తప్పి తిరిగాం, కానీ దేవుడు మనలందరినీ మంచి కాపరి వలె వెతికి వచ్చి మనల్ని కనుగొని మనలను పరలోకం చేర్చే దేవుడు, పరిహార బలిని అర్పించిన దేవుడు.
మొదటి పేతురు 2:24 యెషయా 53:5 అలా చెప్తుంది. 1 Peter 2:24 అండ్ Isaiah 53:5 వి వర్ ఆల్ లైక్ ద స్కాటర్డ్ షీప్ లాస్ట్ అండ్ గాడ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్ అండ్ ఫౌండ్ అస్ అండ్ పెయిడ్ హెవీ ప్రైస్ ఫర్ అస్. అందుకే మనకు సంతోషం పొంగుతుందని పాడబోతున్నాం. 2 Corinthians 7:4 ప్రకారం నేను సంపూర్ణ ధైర్యంతో ఉన్నాను, ఇన్ని కష్టంలో కూడా నా సంతోషం పొంగి పొరలుచున్నది. ఐఎమ్ సో గ్లాడ్ బికాస్ ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. దట్ ఈస్ వై ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ సఫరింగ్స్ అండ్ పర్సిక్యూషన్ ఐ మై జాయ్ ఓవర్ ఫ్లోస్ ఇన్స్ మీ. 2 Corinthians 7:4 పాడుదాం. సంతోషం పొంగుతుంది నీ రక్షణ కార్యం ద్వారా. సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. దారి తప్పి తిరిగి తిని పాప శిక్షను మోసి తిని, దారి తప్పి తిరిగి తిని పాప శిక్షను మోసి తిని. కాపరి యేసు స్వరము పిలిచెను ప్రేమతో, కాపరి యేసు స్వరము పిలిచెను ప్రేమతో. పరిహార బలిగా, పరిహార బలిగా మారి రక్షణనిచ్చెను, పరిహార బలిగా మారి రక్షణనిచ్చెను. సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక్కడ 2 సత్యాలను మనం ప్రకటించి పాడబోతున్నాం. 1 Peter 5:8 గర్జించు సింహం వలె ఎవరిని గమలింపాలని సైతానుడు తిరుగుతున్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు,
ఆ మందను ఎవ్వరు నా నుండి అపకరింపలేరని 2 Peter 5:8 we hear the Satan is roaring like a lion to devour somebody. But at the same time, God speaks again and again, nobody can snatch away my sheep from me. దీన్ని తలంచి పాడదా మా ప్రియమైన సహోదరి సహోదరులారా. సాతాను శోధింప వస్తాడు, అయినా యేసు విడువడు. సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. సాతాను శోధింప గర్జించు సింహం వలె వచ్చును, సాతాను శోధింప గర్జించు సింహం వలె వచ్చును. అయినా యేసు విడువడు, ప్రేమగా వచ్చి రక్షించును. అయినా యేసు విడువడు, ప్రేమగా వచ్చి రక్షించును. విడుదలనిచ్చే యేసు నాకు సొంతమాయెను, విడుదలనిచ్చే యేసు నాకు సొంతమాయెను. సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. సాతానుకి మన మీద అధికారం లేదని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 50:15లో ఆపత్ కాలంలో దేవుని మొరబెడితే ఇక్కట్ల నుండి దేవుడు తొలగిస్తాడంట. తర్వాత మనము కీర్తన పాడవచ్చంట. మన ఇక్కట్ల ఇబ్బందులు ఆపత్తులు చివరిగా కీర్తన పాడే విధంగా చేయబోతున్నది. ఎస్, ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ డేంజర్ కాల్ అపాన్ ద లార్డ్ అండ్ హీ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సింగ్ సాంగ్ టు ద లార్డ్ Psalm 50:15. దీన్ని నమ్ముదాం, పాడుదాం. ఆపత్ కాలంలో మొరబెట్టగా ఇక్కట్లను తొలగించే దేవునికి స్తోత్రం.
సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. ఆపత్కాలములో నేను ప్రభువును మొరపెట్టగా, ఆపత్కాలములో నేను ప్రభువును మొరపెట్టగా, ఇక్కట్లను తొలగించి ఆదుకొని నడుపును, ఇక్కట్లను తొలగించి ఆదుకొని నడుపును. సంరక్షించి సదాకాలం సాయం చేయును, సంరక్షించి సదాకాలం సాయం చేయును. సంతోషం పొంగి పొరలుచున్నది. ఆపత్కాలంలో దేవుని ఆశ్రయం కోరుకుంటూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడే పాడినట్టు ఆపత్కాలంలో దేవుడు ఆశ్రయం ఇస్తాడు, కట్లను తొలగిస్తాడు. ఆపత్కాలంలోనే మనం ఉన్నాం. యుద్ధ వాతావరణం, ఒక సైడ్ అనేక విపత్తులు, ఇవన్నిటి నుండి తప్పించి రక్షించే కరుణ జపమాలలో సమధిలో సమర్పణ. ఎస్, వి ఆర్ ఇన్ డేంజర్, డేంజర్ ఆఫ్ వార్, డేంజర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్. వీ హావ్ టు ప్రే దిస్ కాన్సక్రేషన్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును, నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను, మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును హస్తములందు ఉంచుచున్నాను, నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి, ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను మీ నిజ బిడ్డగా జీవింప, భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7
7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక సకల కీడుల నుండి కాపాడును గాక దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదా కాలమున మరి సదా కాలమున మహిమగాను ఉండును గాక మహిమగాను ఉండును గాక ఆమేన్ ఆమేన్ యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు పునీత ఫౌస్ట్ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us బైబిల్ గ్రంథములో చాలా మనకు నెమ్మది చాలా ఆనందం కలిగించే ఒక మాట యోహాను 16:20 మీరు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారును అని దేవుడు చెప్తున్నాడు ఆ మాట చివరికి ఏమంటున్నాడు నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ఇట్ ఇస్ ఫర్ ష్యూర్ ఈస్ వాట్ గాడ్ రిపోర్ట్స్ సేయింగ్ నౌ యు ఆర్ ఇన్ సారో బట్ యువర్ సారో విల్ టర్న్ ఇన్ టు జాయ్ యోహాను 16:20 జాన్ 16:20 నిశ్చయముగా అంటున్నాడు పాడుదాం నిశ్చయముగా మనకు విడుదల ఉంది సంతోషం ఉంది విడుదల ఉంది స్వస్థత ఉంది అద్భుతాలు ఉంది శోకించి విలపించే దుఃఖ దురితముల్యదురైనా శోకించి విలపించే దుఃఖ దురితముల్యదురైనా దుఃఖమును సంతోషంగా మార్చును నిశ్చయంగా దుష్టము సంతోషంగా మార్చును నిశ్చయంగా అని ప్రభు వాగ్దానం నెరవేరును అనుభవ వాగ్దానం నెరవేరును సంతోషం పొంగి పొరలే దినములు నిశ్చయముగా వచ్చును ఈ వాగ్దానం కోసం నెరవేరే దినముల కోసం ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖములో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దారి తప్పిన వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆపత్తులో తిరుగుకున్న వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోకించే వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోధనలో సైతానికి చిక్కున్న వారి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఓటకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరంగల్ ప్రాంతంలో జరుగుతున్న ప్రార్థనల మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన రోజుల విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము రోమీయులకు రాసిన 8:34 చదివితే తన సొంత కుమారుని మన కోసం దేవుడు ఇచ్చాడు దానితో ఇతర వస్తువులను సమస్తం ఇవ్వలేడా అని ప్రభు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు ద లార్డ్ ఫాదర్ హూ గేవ్ హిస్ ఓన్లీ సన్ ఫర్ అస్ విల్ హీ నాట్ గివ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అలాంగ్ విత్ హిమ్ Romans 8:31 అండ్ ద ఫాలోయింగ్ ఇస్తావు ప్రభు అని నమ్ముదాం ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించనని అనకు అన్నీ సమకూరుస్తాడని యోహాను 15:3-16
అన్నిటిని సమకూర్చే దేవుడు, ప్రేమించే దేవుడు, విస్తారంగా ప్రేమించే దేవుడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ సో దాట్ వీ కెన్ రిసీవ్ సచ్ అ జాయ్. పాడుదామా. పాడి ముగించే లోపల మీ దుఃఖమంద పొంగి పొరలే సంతోషముగా మారిపోనుగాక. ఆమేన్. సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగుతుంది, సంతోషం పొంగి పొరలుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, పూర్తిగా నన్ను మార్చెను. సంతోషం పొంగి పొరలుచున్నది. తన సొంత పుత్రుని కూడా మన కొరకై సమర్పించెను, తన సొంత పుత్రుని కూడా మన కొరకై సమర్పించెను. ప్రేమగల తండ్రి ఇతర సమస్తమును, ప్రేమగల తండ్రి ఇతర సమస్తమును ఉచితంగా మనకు ఇచ్చి వేయును, ఉచితంగా మనకు ఇచ్చి వేయును. సంతోషం పొంగుదే, సంతోషం పొంగుదే, సంతోషం ఎన్నిల్ పొంగుదే. హల్లెలూయా, యేసు ఎన్నై రక్షించాడ్, మొత్తం ఎన్నై మార్చినాడ్. సంతోషం పొంగి పొరలుచున్నది, సంతోషం పొంగి పొరలుచున్నది. పాడినవన్నీ ప్రవచనముగా మీ ఇంటిలో నెరవేరును గాక. ఆమేన్. అమ్మ మరియ తల్లి, రోజు శనివారం ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. రేచల్ తర్వాత నెమ్మది నాకు లేదని పోరాడుతున్నటువంటి, అమావాస్య రోజున పుట్టినటువంటి ఒక వ్యక్తి, మీ ఇద్దరిని దేవుడు హెరాళముగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తల వంచి ప్రభు యొక్క ప్రత్యేక ఆశ్రమ కొరకై ప్రార్థించుదాం. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు అవన్నిటి నుండి తప్పించి రక్షించుటకే ముందుగానే మనలందరినీ రక్షణలోనికి వచ్చే ప్రార్థన ఈ ప్రార్థన. ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ప్రతి విధవ విపత్తు నుండి కాచి కాపాడి ఆవత్ కాలంలో ఆశ్రయించి భద్రంగా అతిభద్రంగా కాచి కాపాడునుగా. ఆమేన్.
From every danger as we call upon the Lord. May the Lord protect us and grant us the joy that will overflow in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Santosham pongutundi, santosham pongutundi, santosham pongi poruluchunnadi. Hallelujah. Yesu nannu rakshinchenu, poorthiga nannu marchenu. Santosham pongi poruluchunnadi. God bless you.